సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ మనకు అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో మదనపల్లి టౌన్లో రెండో తేదీ సాయంత్రం 5:30 గంటలకు అయోధ్య నగర్లో ఒక సంఘటన జరిగింది. తల్లిదండ్రులపై కన్న కొడుకే దాడి చేసిన సంఘటన. దీనికి పూర్వాపరాలు పరిశీలిస్తే వెంకట రమణారెడ్డి లక్ష్మమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మనోహర్ రెడ్డి పెద్ద కొడుకు, పెద్ద కొడుకు శ్రీనివాసులరెడ్డి. వీళ్ళది సొంత గ్రామము బి కొత్తగూట మండలం చింతావారిపల్లి బయపగారిపల్లి పంచాయతీ. లాంగ్ బ్యాకేజ్ను శ్రీనివాసులరెడ్డి జీవనోపాధి కోసం మదనపల్లికి వచ్చేసి మగ్గాలు వేసేవాడు. అతనికి సహకరించేదానికి వాళ్ళమ్మ కూడా కొంతకాలం వచ్చేసి అతనికి అన్నం వండి పెట్టింది. తర్వాత అతనికి వివాహం కూడా చేసింది. వీరికి ఈ దంపతులకు వారి స్వగ్రామంలో 2 ఎకరాలు డీకే పట్ట, తర్వాత 3 ఎకరాలు వర్జన్ పట్ట ల్యాండ్స్ ఉన్నాయి. అయితే ఇతను చిన్న పిల్లవాడుగా ఉన్నందున లాంగ్ బ్యాకే 2 ఎకరాల డీకే పట్టాను పెద్ద కుమారుడు మనోహరెడ్డి భార్య పెట్టు చేసి పాసిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూములు 5 ఎకరాలను కూడా సరి సమానంగా చేసుకుంటున్నారు వారి ఇద్దరు. అయితే గవర్నమెంట్ నుంచి ఏవైనా బెనిఫిట్స్ వచ్చినప్పుడు తనకు రావడం లేదని చెప్పేసి పంచి ఇవ్వాలా పాస్బుక్ చేసి ఇవ్వాలని చెప్పేసి అతను గొడవ పెట్టుకొని తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టేవాడు. ఈ క్రమంలో భాగంగా 2వ తేదీ తల్లిదండ్రులు అయోధ్య నగర్లోనే శ్రీరామ కళ్యాణ మండపంలోనే ఉంటున్నారు చాలా కాలం నుంచి. అక్కడికి వెళ్ళి ఆ పాస్బుక్ తన పేరుతో చేసి ఇవ్వాలని చెప్పేసి ఆస్తిలో సరైన భాగం ఇవ్వాలని చెప్పేసి వృద్ధ దొంగలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. కట్టెత కొట్టాడు. కట్టె విరిగిపోయిన తర్వాత కాళ్ళతో చేతులతో తల్లిని తినడం జరిగింది, తండ్రిని తినడం జరిగింది. ఆ వీడియో అంతా యావత్ ఆంధ్రప్రదేశ్ పక్క రాష్ట్రాల్లో కూడా వైరల్ అయింది. ఈ సంఘటనపై ఇమ్మీడియట్గా అది వైరల్ అయితేనే మన అన్నమయ్య జిల్లా ఎస్పీ గారు శ్రీ వి కృష్ణారావు గారు స్పందించారు. ఎంబడే ఎఫ్ఐఆర్ నమోదు చేయమని చెప్పారు. మదనపల్లి 2 టౌన్ ఎస్హెచ్ఓ సిబి యువరాజు గారు దాని మీద ఎమ్మడే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. T24 Fine Arts కింద ఎమ్మడే ఆ వృద్ధ దంపతులను హాస్పిటల్కి కూడా పంపడం జరిగింది. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ ఇస్తున్నారు వారికి, వారిని పరామర్శించడం కూడా జరిగింది. ఆమె లక్ష్మమ్మ కూడా అతను దాడి చేసినప్పుడు ఆ రిబ్స్ కూడా ఫ్రాక్చర్ కావడం జరిగింది. ఈ క్రమంలో ఈరోజు అతన్ని 2:00 అయోధ్య నగర్ క్రాస్లో యువరాజు గారు, వారి సబ్ ఇన్స్పెక్టర్స్ వెంకట సుబ్బయ్య నేతలు, వారి సిబ్బంది అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు అతన్ని రిమాండ్ కూడా కోర్టులో పెట్టి ఆర్డర్ పెట్టి రిమాండ్ కలిగించాము కింద నమోదు చేయడం జరిగింది. తర్వాత సెక్షన్ ఆర్డర్ చేసేసాము. దీన్ని T26 T07 కూడా ఆర్డర్ చేయడం జరిగింది. ఈరోజు అతను రిమాండ్ చేస్తాము. అది ఈ సెక్షన్ల కింద అతన్ని రిమాండ్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్.